ప్రైజ్ ది లార్డ్. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ ఉపవాస కోడికలోనికి ఉన్నటువంటి వారందరిని బట్టి ప్రభు నామములో మీ అందరికీ పరలోకము నుంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కృపా సమాధానం సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, యొక్క 31వ తారీఖున చివరి దినమున దేవుడు చేసిన మేలు ఉపకారములను మర్చిపోకోకుండా ఆయన సన్నిధిలో ప్రతి నెల మనము కొడుకొని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ తర్వాత ఒప్పుకోలు ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నటువంటి మన కుటుంబాలను దేవుడు కాచి కాపాడుతున్నాడు. గత 20 సంవత్సరాల నుంచి దేవుడు ఆయన రెక్కల నీడల కింద నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని కాచి కాపాడుతున్న ఆ దేవాది దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ మీ అందరికి కూడా శుభములు యేసునామములో కలుగునుగాక. ఆమెన్. పిల్లరా, ఈరోజు ఒప్పుకోలు ప్రార్థనలోనికి మన వెళ్ళక మునుపు దేవుని లేఖనంలో ఆయన సెలవిచ్చిన మాట సామెతలు 28:13 మనం మర్చిపోకూడదు. అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని యొక్క కనికరము పొందును. పిల్లరా, మన జీవితంలో ఒప్పుకొని గత నెలలో చేసినటువంటి, ఈ నెల అంతట్లో చేసినటువంటి పొరపాట్లను ఒప్పుకొని విడిచిపెట్టి ఆగస్టులోనికి మనము నూతనంగా ప్రవేశిద్దామా. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధిలో ప్రభు మనకు సెలవిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులను నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లరా, ఈ యొక్క భయంకరమైన కరోనా పరిస్థితులలో దేశము ప్రపంచమంతటా అధికారులు సైతము సతమతమవుతున్న పరిస్థితులు, పిల్లరా, ఈ పరిస్థితులలో ఏం చేయాలో తెలియలేని పరిస్థితి గవర్నమెంట్ కూడా ప్రభుత్వాలకు కూడా. అయితే దేవుని బిడ్డలు ఆయన సన్నిధిలోనికి వచ్చి ఒప్పుకోలు ప్రార్థన చేస్తే ఈ యొక్క తెగుల నుంచి మనం బయటికి రాగలుగుతాం. నిజంగా తెగుల నుంచి బయటికి రావడానికి 2 సమూయేలు గ్రంథం 24:25 రాయబడిన మాటలు, అలనాడు దావీదు మహారాజు ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన బలులను, సమాధాన బలులను ఆయన బలిపీఠము కట్టి అర్పించిన తర్వాత తెగులు దేశము నుండి వదిలి వెళ్ళను. ఇది సత్యం. పిల్లరా, తన జీవితంలో ఒప్పుకుంటూ, అయ్యా నేనే చేశాను పాపమును, ఇంత ఘోర పాపమును నేను చేశాను కనుక దయతో నన్ను క్షమించండి, ఈ యొక్క ఉపద్రవము నా మీదకే వచ్చునుగాక, ఈ తెగులు నా కుటుంబం మీదకే నా మీదకే వచ్చునుగాక అని దావీదు మహారాజు తాను ఒప్పుకుంటూ వచ్చాడు. సహోదరి సహోదరుడా, అశ్రేష్టమైనటువంటి మాటలను నువ్వు నేను విందాం. పిల్లరా, దావీదు మహారాజు తన జీవితంలో 10వచనం చూస్తగిన జనసంఖ్య చూచినందుకు దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని యెహోవా కరుణ ఉంచి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా దేవునికే మహిమ కలుగునుగాక. దావీదు తన మనస్సు ఎంత గొప్పది పిల్లరా, ఆయన మనవి చేసుకుంటున్నాడు, ఇదిగో దేవా నీవు కరుణ చూపింటి. కరుణగల దేవుడు మన దేవుడు. ఈ యొక్క రాత్రి వేళ ఆయన కరుణ మన మీద ఉండునుగాక. కరోనా పోవాలి ప్రియులారా, ఈరోజు ఆయన కరుణ మన మీదకి రావాలి. దేశం మీదకి కరుణ వచ్చి మనుషులను భయభ్రాంతులు చేస్తుంది. ఎటువంటి భయంకరమైన రోగం ప్రియులారా, ఎయిడ్స్ వచ్చినా పర్వాలేదేమో కానీ, క్యాన్సర్ వచ్చినా పర్వాలేదేమో కానీ, ఏ రోగమైనా పర్వాలేదు కానీ, ఈ యొక్క కరోనా వైరస్ తోగిన మానవులు చనిపోతే మనుషులు రాలేని పరిస్థితి. సహోదరి సహోదరుడా, భయంకరమైన ఉపద్రవం ఈ భూమి మీదకి వచ్చింది. అలనాడు తెగులు వచ్చేసింది. దావీదు మహారాజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. పిల్లరా, ఆయన ఒప్పుకొని ప్రార్థన చేయగా పిల్లరా 25వ వచనంలో అక్కడ దావీదు యెహోవా నామున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను, సమాధాన బలులు అర్పించను, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. ఆమెన్. పిల్లరా, ఈరోజు మొట్టమొదటిగా తెగులు విడిచి వెళ్ళాలి అంటే ఈరోజు దేవుని సన్నిధిలో నీవు నేను ఒప్పుకోలు ప్రార్థన, నీవు సిన్సియర్గా నేను ఈరోజు ఈ రాత్రి వేళ మనం ఒప్పుకుందామా. ఒప్పుకుంటే దేవుడు తెగుళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చును గాక. ఆమెన్. అంతేకాకుండా ఈరోజు నెహెమియా గ్రంథమును 9వ అధ్యాయంలో పిల్లరా ప్రాకారాలు పడిపోయాయి, ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది. పిల్లరా, ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ తిరిగి పునర్జన్మ లేకపోతే దేశాలకు మళ్ళీ తిరిగి ఆరంభించాలడిగిన, మళ్ళీ అన్ని గాడిలోకి రావాలడిగిన నెహెమియా అలనాడు భక్తుల దగ్గరికి వచ్చాడు. సహోదరి సహోదరుడా, అక్కడ రాయబడుతున్న మాట 3వ వచనం చూస్తే అందరూ కూడా ఇదిగో వారందరూ ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చారు సహోదరి సహోదరులారా. ఈరోజు కూడా మనం కూడా ఉపవాసంతో ఆయన సన్నిధికి వచ్చాం. గోనె పట్టలు కట్టుకున్నారు, వారు
శాస్త్రములు వదిలిపెట్టేసుకున్నారు సహోదరి సహోదరుడా. ఈరోజు మనకు కలిగినవన్నీ కూడా వదులుకొని దేవుని సన్నిధికి మనం రిక్తులంగా రాగలిగితే ఈరోజు దేవుడు అది చూస్తున్నాడు సహోదరి సహోదరుడా. వారి అన్యుల నుండి ప్రత్యేకించబడిన వారై నిలబడ్డారు సహోదరి. ఈరోజు మనం కూడా అన్యులతో కలిసిపోయాం ప్రభువా. ఉపవాసం ఉండలేని పరిస్థితి సహోదరి, ఒక్క పూట ఉండలేని పరిస్థితిగా ఉన్నాం పిల్లరా. ఇలాంటి పరిస్థితుల్లో తెగుళ్ళు దేశాన్ని మీదకి వచ్చాయి, ప్రాకారాలు పడిపోయి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పడిపోతా ఉంది, కూలిపోతున్నాయి ప్రభుత్వాలు పిల్లరా. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి అన్ని కట్టబడాలంటే ఈరోజు రాత్రి వేళ ఉపవాసం మనం ఉందామా? ఉన్న వారందరి బట్టి దేవునికి వందనములు కలుగునుగాక. ఒకవేళ ఉండకపోతే కనీసం వచ్చే వారమన్నా కూడా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో గోనె పట్ట కట్టుకో, అన్ని వదులుకో. అన్ని సుఖ సంతోషాల కొరకు చూస్తున్నావేమో, ఆ దినాలు కాదు సహోదరి సహోదరి బైక్ సహోదరుడా, అలాంటి దినాలు కాదు. చాలా గడ్డు దినాలలో నువ్వు నేను ఉన్నాము. ఆయన సన్నిధిలో మనం వదులుకొని గోనె పట్ట కట్టుకుందాము. తల మీద ధూళి పోసుకుంటున్నారు పిల్లరా, ఏమీ లేదు మన జీవితంలో. ఈరోజు ఎన్నో తలంచుతున్నావేమో నీ జీవితంలో, ఏమేమో చేయాలనుకుంటున్నావేమో, ఈ రాత్రి వేళ తగులు వేసుకుంటున్నారు, ఏమీ లేదు ప్రభు. ఈరోజు ఈ తెగుళ్ళ నుంచి బయటకు వస్తే చాలని నీ దేవుని నీ జీవితంలో నా జీవితంలో ఉంటే చాలు. అంతేకాకుండా అన్ని జనుల నుంచి వేరైపోయారు. ఈరోజు అన్ని జనులతో కలిసిపోతున్నాం, టీవీలలో కలిసిపోతున్నాం, సెల్లో కలిసిపోతున్నాం, పిల్లల మాటలలో కలిసిపోతున్నాము సహోదరి సహోదరుడా. అన్ని జనుల వల్లే మనం ఉండకూడదు సహోదరి. ఈరోజు ఈ రాత్రి వేళ నీ జీవితం నా జీవితంలో కూడా అలాంటి క్రియలు ఏమైనా ఉంటేగినా, అన్ని జనుల ఆచారాలు కలిగి ఉంటేగినా ఈరోజు వదులుకొనేసి దేవుని సన్నిధిలో మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. అందుకని పితరులు వారు తమ పాపములు పితరుల పాపములు ఒప్పుకొనిరి పిల్లరా, ఒప్పుకొనిరి. ఈరోజు మనము మన పితరుల యొక్క పాపాన్ని మనం ఒప్పుకున్నాం, మన పిల్లల యొక్క పాపాన్ని మనం ఒప్పుకున్నాం పిల్లరా. ఈరోజు ఎవరు యవనస్తులు ఎక్కడ చూసినా కూడా దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేదు. అక్కడ చూస్తే గిన వారు ఒక జాము సేపు ధర్మశాస్త్రం వింటూ వచ్చారు పిల్లరా. ఒక గడియ వాక్యం వినలేని వారు ఉన్నారు, ఒక్క గంట దేవుని వాక్యం 40 నిమిషాలు వినలేని పరిస్థితిలోనికి ఈరోజు మనము మన యవనస్తులు వెళ్ళిపోతున్నారు. 10 నిమిషాలు 20 నిమిషాలు చాలనుకుంటున్నావు, అందుకని ఉగ్రత బయలుదేరింది. ఈరోజు ప్రాకారాలు పడిపోతున్నాయి, ఉద్యోగాలు కూలిపోతున్నాయి, డ్యూటీలకు వెళ్ళలేని పరిస్థితి సహోదరి సహోదరుడా. ఇలాంటి సమయంలో నీవు నేను ఆయన సన్నిధిలో అలనాడు నెహెమ్యా నిలబడ్డాడు. ఈరోజు దేవుని సేవకులు ప్రకటించారు సహోదరుడా, ఈరోజు భారముతో ప్రకటించిన ఉపవాస ప్రార్థన. ఈరోజు వారానికి ఒకసారి ఉపవాసం ఉండు కుటుంబంతో, నెలకొకసారి సంఘంతో కలిసి ఉందాం. ఈరోజు ఉపవాస కొడికను పెంచుకుంటూ వెళ్దాం పిల్లరా, పాపాలు ఒప్పుకుందాం. ఒక జాము సేపు వాక్యాన్ని వారు చదువుతూ ఉండగా వింటూ వచ్చారు. ఎలాగో తెలుసా? నిలబడి వింటున్నారు పిల్లరా. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం చెబుతున్నప్పుడు కూర్చొని ఫ్యాన్ కింద ఇంటిలో ఏసీలో కూర్చొని వినలేకపోతే తెగులు నీ వలన నా వలనే ఈరోజు దేశం మీదకి పెరుగుతూ ఉంది. నీ కోటర పక్కకు వచ్చేస్తుంది, మీ ఇంటి పక్కకు వస్తుంది, మీ ఇంటిలోనికి వస్తుంది. ఈరోజు గుర్తుపెట్టుకో సహోదరి, ఈరోజు ఒప్పుకుందాం. ఈరోజు ప్రభు సన్నిధిలో అయ్యా నేను చేసిన పాపాన్ని బట్టే ఇదిగో నేను అన్ని జనుల వల్ల నేను కూడా సుఖశాంతులతో ఉద్యోగాలు చేసుకుంటూ బయట తిరుగుతూ ఉన్నాను, కానీ నీ సన్నిధిలో ఉపవాసం ఉండలేని పరిస్థితిలో ఉన్నానని ఈరోజు ఒప్పుకుంటున్న ప్రభు అక్కడ రాయబడుతున్న ఒక జాము సేపు పాపాలు ఒప్పుకున్నారు, ఒక జాము సేపు ధర్మశాస్త్రాన్ని వింటూ వచ్చారు. ఈరోజు పిల్లరా, ఈరోజు నీకు 3 పూట్ల వాక్యం వస్తూ ఉంది, వింటున్నావా సహోదరి సహోదరా? ఈరోజు వినలేని పరిస్థితి, ఈరోజు 1 గంట వినలేని పరిస్థితి ఈరోజు ఒప్పుకుందాం, నిజంగా ఒప్పుకుందాం పిల్లరా. ఒప్పుకుంటేనే దేవుడు విడుదల కలగజేయును గాక, ఆమేన్. ఈరోజు అక్కడ వారు ఒప్పుకుంటూ వచ్చారు. అక్కడ రాయబడిన మాటలు చూస్తే వారి ప్రాకారాలు కట్టబడుతూ వచ్చాయి. వారు తిరిగి 25వ వచనం చూస్తే గిన అప్పుడు ప్రాకారములు గల పట్టణములు ఫలం వచ్చేసింది పిల్లరా, ఫలము జరిగిపోతా ఉంది. ఈరోజు ఫలము లేని పరిస్థితి, భూమి సారము లేని పరిస్థితి, కుటుంబాల్లో ఫలము లేని పరిస్థితి పిల్లరా. ఇక్కడ రాబడుతున్న మాటలు చూస్తే గిన దగ్గర 10-15 విషయాలు ఉన్నాయి సహోదరి సహోదరుడా. ఇక్కడ ఇవన్నీ చదువుతగిన ఈరోజు నీకు నాకు అర్థమవుతుంది. ఈరోజు భూమిని వాళ్ళు వదులుకున్నారు పిల్లరా. ఈరోజు శత్రుల చేతికి వెళ్ళిపోయింది, ఇదిగిన వాళ్ళు తిరిగి స్వాధీనపరుచుకున్నారు. ఈరోజు పదార్థములన్నీ కూడా తోటలన్నీ కూడా ఒలివ తోటలు బహువిస్తారముగా చెట్లన్నీ ఫలించు ఫలం వచ్చేసింది. వాళ్ళు వశపరుచుకుంటూ వస్తున్నారు పిల్లరా. ఈరోజు ఈ రాత్రి వేళ నీవు నేను ఉంటిన తృప్తిగా వారు తిని తృప్తిగా హ్యాపీగా ఉన్నారు పిల్లరా. యెహోవా మాకు మహోపకారములు చేశారని బహుగా వారు సంతోషించారు పిల్లరా. మనం కూడా సంతోషం లేని పరిస్థితులు, బయటికి వెళ్ళలేని పరిస్థితులు, ఉద్యోగానికి వెళితే భయము, పెళ్ళిళ్ళు చేసుకోలేని పరిస్థితులు పిల్లరా, ఇలాంటి సమయంలో ఒప్పుకోలు ప్రార్థన దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగితే దేవుడి యొక్క ఒప్పుకోలు ప్రార్థన ద్వారా తిరిగి ప్రాకారాలు కట్టబడతాయి, తిరిగి ఆనందము మన జీవితాలకు వస్తుంది, తిరిగి మనం ఫలభరితమైనటువంటి కుటుంబాలుగా మనం మార్చగలుగుతాము, మార్చుకోగలుగుతాము, మార్చబడుతుంది
జీవితం దేవునికే మహిమ కలుగును గాక. రెండోది అయిపోయింది. మూడోదిగా చూస్తే ఎస్తేరు గ్రంథంలో 4:15 చూస్తే గిన శాసనాలు, ఈరోజు ప్రభుత్వం వారు శాసనాలు, రకరకాలటువంటి శాసనాలు, రకరకాలటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఏ శాసనం రాబోతుందో తెలీదు. చర్చిలు ఆపేసేమన్నారు, పెళ్లిళ్ళు ఆపేయమన్నారు, పిల్లరా పక్కకు వెళ్ళడానికి లేదు, శాసనాలు వస్తున్నాయి. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితి పిల్లరా, సహోదరి సహోదరులారా. శాసనాలు అలనాడు కూడా ఎస్తేరు కాలంలో శాసనం బయలుదేరింది, మరణ శాసనం బయలుదేరింది. ఈరోజు ఎస్తేరు వెళ్ళేసి న్యాయ వ్యతిరేకమైన కూడా ఈరోజు నా కోసం 3 దినాలు మీరు ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటానని చెప్పేసి ఎస్తేరు మహారాణి ఉపవాసం ఉంటూ వచ్చింది. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చింది. సహోదరి సహోదరు చెలికత్తెలతో ప్రార్థన చేసింది. రాజు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది పిల్లరా, ఎంతో జ్ఞానయుక్తంగా వివేకంగా మాట్లాడుతుంది. ఈరోజు అనేక మంది మన జీవితాలు కూడా స్త్రీలారా, ఈరోజు ఉపవాసం మనం ఉంటే దేశాలు, ఈరోజు శాసనాలు, రేపు ఏ శాసనం వస్తుందో తెలియదు. బైబిల్ పట్టుకునే పరిస్థితులు కూడా రాబో దినాలలో ముగిసిపోతాయి. సహోదరుడి సహోదరులారా, ఈరోజు ఈ రాత్రి వేళ మనము ఎస్తేరు వలె మనం కూడా మరణ శాసనాలు రాబోతూ ఉన్నాయి. క్రైస్తవులు కూడా ఈరోజు నువ్వు కూడా సిద్ధపడితే దేవుడు మరణ శాసనాల నుంచి మనల్ని విడిపించును గాక. ఈ ఒప్పుకోలు ప్రార్థన ద్వారా 4:12:5 చూస్తే అక్కడ పేతురును చెరసాల్లో వేసేశారు. సహోదరి సహోదరుడా, పేతురు చెరసాల్లో ఉండిపోయాడు. వాక్యం చెప్పేవాళ్ళు లేరు, ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, నిలబడి ధైర్యమైనటువంటి నాయకులు లేరు. నాయకులు లేకపోతే జనులు చెడిపోతారు. సహోదరి సహోదరులారా, అలాంటి పరిస్థితుల్లో సంఘము అతి ఆసక్తితో తమ్మును తాము దేవుని సన్నిధిలో విలపిస్తూ వారు ఎంతసేపటి నుంచి ఉన్నారో, ఎన్ని గంటల నుంచి ఉన్నారో ఉపవాసం ఉంటూ వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. పిల్లరా, కృతజ్ఞతలు తెలుస్తూ దేవుని సన్నిధిలో ఉన్నారు. అద్భుతంగా పేతురును దేవుడు విడిపించాడు. ఆమెన్. ఈరోజు తిరిగి సేవకులు విడుదల. ఈరోజు సేవకులు సేవ చేయకోకుండా, వాక్యము చెప్పుకోకుండా ఆగిపోతున్నారు. ఈరోజు ఒప్పుకుందాం, మనం ఒప్పుకుంటే సేవకులకు దేవుడు విడుదల కలగజేయునుగాక. సంఘము ఈరోజు అభివృద్ధిలో లేదు, సంఘంలో నాయకులు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఈరోజు మనం ఒప్పుకుంటే అయ్యా మేము ప్రార్థన అత్యాసక్తిగా ప్రార్థన చేయలేకపోతున్నాం కనుకనే ఈరోజు సేవకులు అత్యాసక్తి, ఈరోజు సేవకులు బోధించేటువంటి పేతురు లాంటి వారు సంఘంలో లేరు. ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా సేవకులను పేతురు లాంటి వాళ్ళను సంఘానికి లేపి ఈరోజు నిలబడి ధైర్యంగా పేతురు 5వ అధ్యాయంలో లూకాసంతలో ఇదిగో నేను పాపాత్ముని ప్రభువా అని ఒప్పుకునేటువంటి సేవకులు, వాక్యం చెప్పే సేవకులు, వెండి బంగారములు లేనిటువంటి వ్యక్తులు, దేవుని నామ శక్తి కలిగిన వారు పిల్లరా. ఈరోజు సేవకులు ఇలాంటి వారు కావాలి. ఈరోజు ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో నేను కూడా పిల్లరా ఆయన సన్నిధిలో ఈ రీతిగా విలపిస్తాను. రోజుకు 3 సార్లు పిల్లరా, వారానికి ఎన్ని వర్తమానాలు. ఈరోజు దేవుని వాక్కు పట్ల ఆసక్తి కలిగిన వారు, వాక్యము చెప్పాలనేటువంటి ఆశ ఎంతమందికి ఉంది సహోదరి సహోదరుడా? ఒప్పుకుందామా? ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయితే నీ సంఘానికి వెళ్ళి కనీసం నిలబడి సంఘంలో వాక్యం చెప్పగలుగుతున్నావా? పేతురులాగా ఎప్పుడు తయారవుతాం పిల్లరా? ప్రభు కోసం వాక్యం చెప్పినందుకు చెరసాల్లో వేశారు పేతురు గారిని. నువ్వు కనీసం దేవుని మందిరానికి వెళ్ళడానికే నువ్వు చెరను వేసుకున్నావు, రాలేకపోతున్నావు, ఇంట్లో నుంచి కదలలేకపోతున్నావు, ఉద్యోగం అని చెరను వేసుకుంటున్నావు, భార్య అని, భర్తని, పిల్లలని, ఈరోజు కరోనా వైరస్ వచ్చేసిందని చెప్పేసి రాలేకపోతున్నావు, బయటికి వెళ్తున్నావు, అన్ని పనులు చేసుకుంటున్నావు, కానీ దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? ఈరోజు ఒప్పుకుంటావా ప్రభువా? ఇన్ని సంవత్సరాలు అయితే ఎవరికి ప్రకటించలేకపోతున్నావు, భయంతో ఉన్నావా? సువార్త ద్వారా ఆత్మ రక్షించావా? పేతురు 3,000, 5,000 మందిని ఒక్కొక్కసారి వాక్యం చెబుతుండగా రక్షించాడు పిల్లరా. ఈరోజు నీవు నేను కూడా వాక్యం చెప్పే స్థాయిలో ఈరోజు ఇంకా చెప్పించుకుంటున్నావా? ఇంకా ఫండమెంటల్స్ నేర్చుకుంటున్నావా? ఇంకా అసలు సంఘానికి సమయానికి వెళ్ళలేకున్నావా? సంఘానికి వారగుడికెలకు వెళ్ళలేని పరిస్థితులకు వచ్చావు. కరోనా వైరస్ కూడా వచ్చేసింది. దేవుని భాగం ఇవ్వలేని వాడిగా ఉన్నావు పిల్లరా. దేవుని వాక్యం ఇతరులకు పంచలేని వ్యక్తిగా ఇంకా ఉన్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటావు పిల్లరా? నా జీవితంలో దేవుని రక్షణ పొందిన వెంటనే కరపత్రాలు ప్రచడం మొదలుపెట్టాడు ప్రభు. నన్ను ప్రేరేపించి సంచేసుకుని చెప్పి అన్ని చోట్ల ప్రకటన చేసేవాడిని. తర్వాత సాక్ష్యం చెప్పని అవకాశం ఇచ్చారు. నా ఆశ ఆసక్తిని చూసేసి ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించి సాక్ష్యము, నా పాత జీవితము, రోత జీవితాన్ని దేవుడు యేసు మార్చాడు, నూతనమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు. ఇదిగో మెడలో నా యేసును పెట్టుకుని ఊరేగింపుగా, ఇంతకుముందు హాకీ గురించి మెడలో హాకీ స్టిక్ వేసుకుని తిరిగేవాడిని, ఈరోజు యేసును వేసుకుని తిరుగుచున్నాను సాక్ష్యం చెబుతుండగా దేవుడు ఆశ ఆసక్తిని చూసి కలిగిన వాడికి
ఆయన ఇచ్చేవాడుగా, సంఘములో వాక్యాన్ని బోధించే వ్యక్తిగా. చిన్న వయసులో దేవుడు నాకు ఇచ్చాడు పిల్లరా. ఈరోజు చెరసాల్లో ఎంతో మంది చెరలో వేయించడానికి, వాక్యం చెప్పుకోకుండా ఎంతో మంది అడ్డుకోవడానికి ఎన్నో రకరకాలుగా వచ్చారు. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఒప్పుకోలు ప్రార్థన, సంఘం చేసే ప్రార్థన ద్వారా నన్ను విడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు 20 సంవత్సరాల నుంచి దేవుని వాక్యము ధారాళంగా ప్రకటిస్తూ వచ్చాను. ఈ ఉపవాస కూడికను 20 సంవత్సరాల నుంచి నేను నా కుటుంబం పాల్గొంటూ ఉన్నాం. ఒప్పుకోలు ప్రార్థన ఈ సంవత్సరంలో, ఈ నెలలో నేను చేసిన పతనాలు, నేను పడిపోయిన పతనాలు అన్ని కూడా ప్రభుత్వంలో ఒప్పుకుంటున్నాను. ప్రియులరా, దేవుని సన్నిధిలో మీ అందరికంటే పాపలను ఒప్పుకుంటున్నాను, పేతురు వలె ఒప్పుకుంటున్నాను. ఈరోజు ఒప్పుకోలు ప్రార్థన చేస్తే వాక్యం చెప్పే సేవకుడుగా నువ్వు తయారవుదుగాక. ఈరోజు ఇంకా 20 సంవత్సరాలు అలాగే ఉంటావు, ఇంకా 20 సంవత్సరాలు అలాగే దాగుకొను ఎక్కడ వెనకలు ఉంటావు. పేతురు మాదిరిగా ముందుకు రా, ఈ సంఘం మాదిరిగా అత్యాసక్తిగా కలిసి ప్రార్థన చేయి. 12:30 వరకు ఎదురు చూడు, నిద్రపోతున్నావా సహోదరి? యోనా మాదిరి ఉపద్రవం వస్తుంది, గుర్తుపెట్టుకో. యోనా అలాగే చేశాడు. చేప కడుపులో 5వదిగా, చేప కడుపులో ఉపవాసం ఉన్నాడు, 3 రోజులు ఉపవాసం. పిల్లలు ఈరోజు నువ్వు మాట, నేను మాట వినకపోతే దేవుడు అలా తీసుకొచ్చాడు. ఈరోజు కరోనా వైరస్ అందుకే తీసుకొని వచ్చాడు దేవుడు. అర్థం చేసుకో సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు నిద్రపోవద్దు. ఈరోజు అస్సలు నిద్రపోవద్దు. దేవుని సన్నిధిలో మేల్కో, పట్టుదలలు వదిలిపెట్టసు, కోపము తప్పు అవన్నీ మానుకో. యోనా కోప్పడిపోతున్నాడు, దేవుని మీదనే కోప్పడిపోతున్నాడు, నిలువే ప్రజల మీద కోప్పడిపోతున్నాడు. పిల్లరా, ఎవరి మీద కోప్పడతావు? కోపం పడత వల్ల ఏమవుతుంది? ఉపద్రవం తెచ్చుకున్నాడు యోనా. ఈరోజు దేవుని మీద, ప్రజల మీద కోప్పడద్దు, నువ్వు శత్రువు మీద కోప్పడద్దు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. యోనా చేప కడుపులో ఉపవాసం ఉండేసి ఒప్పుకుంటున్నాడు, అయ్యా తప్పు చేశాను ప్రభువా, ఒప్పుకుంటున్నాను, నేను మొక్కుబళ్ళు చెల్లిస్తాను తండ్రి, అయ్యా నేను వచ్చి నీ పని చేస్తానయ్యా. నీ వచ్చాడు, పని చేశాడు, ఒప్పుకున్నాడు, అద్భుతంగా 125,000 మందిని రక్షిస్తూ వచ్చాడు. మరణ శాసనాన్ని మార్చగల శక్తి ఒప్పుకోలు ప్రార్థనలో, యోనాలో ఉంది. పిల్లరా, దేవుడే పశ్చాత్తాపడ్డాడు. పిల్లరా, దేవుడి దగ్గర నుంచి ఉగ్రత వచ్చింది, ఆయన పశ్చాత్తాపడని దేవుడు అని ఉంది. అయితే పశ్చాత్తాపడ్డట్టుగా ఒప్పుకోలు ప్రార్థన యోనా తిరిగి వచ్చాడు. ఈరోజు దేవుని కోపం రగులుకుంటుంది. యోనా ఈరోజు చేసిన ప్రార్థన వలె ఈరోజు మనం కూడా చేస్తే కరోనా వైరస్ దయా దాక్షణం లేకోకుండా మనుషులను చంపేస్తా ఉంది. పిల్లరా, రోడ్డు మీద పడిపోతున్న మనుషులను ఎత్తుకోలేని పరిస్థితి, సొంత వాళ్ళు చూడలేని పరిస్థితి, ఇది ప్రస్తుత పరిస్థితి. ఈరోజు ఎవరు రక్షిస్తారంటేనా, ఇనివే ప్రజలను ఎవరు? అందరు దిగిపోయారు, గోనపట్టలు కట్టుకున్నారు. సహోదరి, నెలకు ఒక్కసారైనా గోనపట్ట కట్టుకుందామా? దిగుతామా? మన బెడ్ల పై నుంచి దిగి కూర్చుందామా? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నామా సహోదరి? ఒక్క పూట ఉన్నామా ఉపవాసము? పిల్లరా, మనల్ని మనం తగ్గించుకున్నాం. రాజు మొదలుకొని జంతువు సైతము ఉపవాసం ఉంటూ వచ్చాయి, తగ్గించుకుంటూ వచ్చారు, ఒప్పుకుంటూ వచ్చారు. వారి పాపాలు పరిహరించబడతా, దేశం రక్షించుకో. ఈరోజు మన దేశంలో ఎంతమంది చనిపోయారు? ఈరోజు ఈ రాత్రి వేళ ఒప్పుకుందాం, దేవుని సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. ప్రభు మనల్ని విడిపించునుగాక. 5 విధాలుగా మనం చూస్తాం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం ఈరోజు మనం కూడా మన దేశాన్ని రక్షించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమగల ప్రభు, ఈ వాక్యాన్ని ఫలభరితంగా చేయమని యేసునామములో ప్రార్థించి, ప్రభు నేను కూడా పాపలను ఒప్పుకుంటున్నాను నీ సన్నిధిలో. అయ్యా నా పాపాన్ని క్షమించి, నా కుటుంబ పాపాన్ని క్షమించి, అయ్యా ఉపద్రవం నుంచి రక్షించమని యేసునామములో ఒప్పుకోలు ప్రార్థన ఒప్పుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థించగా